హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ థింక్ డ్యూడ్. వెల్కమ్ టు సినిమా కథ చెప్తాను. ఈరోజు మన వీడియోలో కొరియన్ హారర్ థ్రిల్లర్ ది రెడ్ షూస్ గురించి తెలుసుకుందాం. సోది లేకుండా స్ట్రేట్గా మూవీ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో అయిపోయాక నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బేసిక్గా మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్ నలుగురికి తెలుస్తుంది, మన వీడియోస్ వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకుని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటాను. అలాగే మూవీ లింక్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 1500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆలోచించకుండా లైక్ కొట్టేసి ఎక్స్ప్లెనేషన్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. మూవీ ఓపెనింగే రైల్వే స్టేషన్లో ఒక లేడీ తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన చూపు ఒక పింక్ కలర్ రెడ్ షూస్ మీద పడతాయి. అవి చూడ్డానికి చాలా అందంగా కనబడతాయి. బట్ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ అక్కడ ఉండకపోయేసరికి, అలాగే ఆ షూస్ చాలా రేర్ పీస్ అండ్ అట్రాక్టింగ్గా ఉండేసరికి వాటిని తీసుకుంటుంది. వాటిని వేసుకొని కొంచెం దూరం నడుస్తూ ఉండగా ఆమె కాళ్ళు కట్ అయిపోతాయి పింక్ షూస్తో పాటు. నొప్పి భరించలేక ఆమె అరవడంతో సీన్ అక్కడికి కట్ అవుతుంది. అసలు ఈ పింక్ షూస్ కథ ఏంటి, వాటిని వేసుకుంటే ఇలా ఎందుకు అవుతుందనేది మూవీ ఎండింగ్లో తెలుస్తుంది. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని కాన్సన్ట్రేషన్తో వినండి, చూడండి. ఇంకా సినిమా విషయానికి వస్తే, నెక్స్ట్ సీన్లో ఒక ఫ్యామిలీని మనం చూస్తాం. సుంజీ అనే మహిళ తన భర్త సున్తో డైవర్స్ తీసుకోవడం వల్ల కూతురు టైసూతో ఇంటి నుండి బయటికి వచ్చి ఒక అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ని రెంట్కి తీసుకుంటుంది. ఆ అపార్ట్మెంట్లో ఒక ఓల్డ్ లేడీ తప్ప ఎవరూ ఉండరు. అపార్ట్మెంట్ చూడ్డానికి చాలా పాతదిగా అలాగే భయంకరంగా ఉంటుంది. కానీ సుంజీ ఫైనాన్షియల్ కండిషన్ బాగా ఉండకపోయేసరికి తప్పని పరిస్థితుల్లో తన కూతురు టాయ్సీతో అక్కడ ఉండడానికి డిసైడ్ అయిపోతుంది. తర్వాత ఇంటిని క్లీన్ చేస్తున్న టైంలో ఒక బల్బు పగలడంతో తన కంట్లో కొన్ని పీసెస్ పడి ఇబ్బంది పడుతుంది. తర్వాత తన డాక్టర్ ఫ్రెండ్ కిమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటుంది. యాక్చువల్లీ సుంజీ కూడా ఒక డాక్టర్ అయి ఉంటుంది. బట్ తన క్లినిక్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఫ్రెండ్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇంటికి మెట్రో ట్రైన్లో బయలుదేరుతుంది. అప్పుడు ఆమెకి సేమ్ మూవీ ఓపెనింగ్ సీన్లో చూపించిన పింక్ షూస్ కనబడడంతో వాటికి అట్రాక్ట్ అయిపోయి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. సుంజీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక ఆ షూస్ని ట్రై చేస్తుంది. అవి వేసుకోగానే తనకి కొన్ని విజువల్స్ కనబడతాయి. అందులో సేమ్ షూస్ వేసుకొని ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. ఆమెని దూరం నుంచి ఇంకో అమ్మాయి జెలసీగా, కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే తన కూతురు టైసీ రావడంతో రియాలిటీలోకి వస్తుంది సుంజీ. టైసీ ఆ షూస్ని చూసి అట్రాక్ట్ అయిపోయి, అమ్మ నాకు అవి ఇవ్వవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆ షూస్ని చాలా పర్సనల్గా, ఇష్టంగా ఓన్ చేసుకున్న సుంజీ కూతురుతో కుదరదు అని సీరియస్గా చెప్తుంది. నెక్స్ట్ డే టైసూని స్కూల్లో వదిలేసి కన్స్ట్రక్షన్లో ఉన్న తన ఓన్ క్లినిక్కి బయలుదేరుతుంది. అక్కడ ఈ వర్క్ అంతా దగ్గరుండి చేపిస్తున్న జో అనే వ్యక్తిని కలిసి నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది సుంజీ. ఇంకోవైపు ఇంట్లో ఒంటరిగా ఉన్న టైసు వాళ్ళ అమ్మ రాకముందే షూస్ వేసుకుని ట్రై చేద్దాం అనుకుని ట్రై చేస్తుంది. కానీ అవి ఆమె సైజు ఉండకపోయేసరికి డిసప్పాయింట్ అవుతుంది. కానీ అప్పుడే ఆటోమేటిక్గా టైసు సైజ్కి కన్వర్ట్ అయిపోతాయి ఆ షూస్. తర్వాత సేమ్ సుంజీకి కనపడిన విజువల్సే టైసీకి కూడా కనబడతాయి. తర్వాత డిన్నర్ చేస్తున్నప్పుడు జో ముందే మా నాన్న ఎక్కడ ఉన్నాడు, మా నాన్నని ఏం చేశావని సీరియస్గా అడుగుతుంది టైసు. కూతురు మాటలకి సీరియస్ అయిపోయి అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత జోతో తన భర్తతోనే డైవర్స్ ఎందుకు తీసుకుందో డీటెయిల్గా చెప్తుంది. తర్వాత జో ఇంటికి వెళ్లే ముందు ఆ షూస్ని చూసి వాటికి అట్రాక్ట్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. అసలు అందులో ఏముందో కానీ ఎవరు ఆ షూస్ని చూసినా దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత జో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సుంజీకి ఎవరో కపుల్స్ పెళ్లి చేసుకున్నట్టు, తర్వాత తన కూతురు బిల్డింగ్ నుండి దూకి సూసైడ్ చేసుకోవడం చూసి ఆపడానికి ట్రై చేస్తే ఆమె లెగ్స్ కట్ అయి ఓడిపోతాయి. వెంటనే నిద్ర నుండి లేచి ఇదంతా పీడకల అని అర్థమవుతుంది. యాక్చువల్గా స్టార్టింగ్లో షూస్ వేసుకున్నప్పుడు ఇలాంటి విజువల్స్ వస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు కలలో కూడా వస్తూ ఉంటాయి. తర్వాత టాయ్సు దగ్గరికి వెళ్తే తాను ఆ షూస్ వేసుకొని కనబడడంతో తనని తిట్టి ఇంకోసారి ఆ షూస్ జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో డాక్టర్ కిమ్ సుంజీ ఇంటికి వస్తుంది. కిమ్ కూడా ఆ షూస్ని చూసి అట్రాక్ట్ అయి తనకి అవి కావాలని సుంజీని అడుగుతుంది. కానీ షూస్ని విపరీతంగా ఓన్ చేసుకొని ఉన్న సుంజీ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు. కానీ కిమ్ సుంజీకి కనపడకుండా షూస్ని దొంగతనం చేసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న ఆమెను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఆమె కళ్ళని ఎవరో పట్టుకొని దారుణంగా పీకేస్తారు. తర్వాత ఆమె కాళ్ళని కూడా పింక్ షూస్తో పాటు కట్ చేసి రెండుగా విడిపోతాయి. ఆమె ఒక షాప్ అద్దాల మీద పడిపోయి అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత ఆ ప్లేస్ నుండి షూస్ కూడా మాయమైపోతాయి. కిమ్ చనిపోవడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా లాస్ట్ టైం కిమ్ సుంజీనే కలవడంతో తనని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ఇన్వెస్టిగేషన్లో కిమ్ లాగానే చాలామంది అమ్మాయిలు లెగ్స్ బాడీ నుండి డివైడ్ అయిపోయి చనిపోయారని సుంజీకి తెలుస్తుంది. దాంతో భయపడి వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ తన కూతురు షూస్ పట్టుకుని ఉంటుంది. అదేంటి ఈ షూస్ కిమ్ దగ్గర ఉండాలి కదా, టైసు దగ్గరికి ఎలా వచ్చాయని షాక్ అయిపోతుంది. తర్వాత ఈ షూస్ మంత్రించబడినవి ఉన్నట్టున్నాయనుకొని వాటిని టైసు దగ్గర నుండి లాగేసుకొని ఒక డస్ట్బిన్లో పాడేసి ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ తన కూతురు కాళ్ళకి ఆ షూస్ ఉంటాయి. లెగ్స్ నుండి బ్లడ్ రావడం చూస్తుంది. వెంటనే స్పృహ కోల్పోతుంది సుంజు. నెక్స్ట్ డే స్పృహలోకి వచ్చి చూస్తే తనతో పాటు తన కూతురు ఒక హాస్పిటల్లో ఉంటారు. టైసు షూస్ని వేటేసుకొని పడుకుని ఉంటుంది. అది చూసి భయపడిన సుంజీని జో అక్కడి నుండి టెర్రస్ పైకి తీసుకొని వెళ్తాడు. జో సుంజీతో ఆ పింక్ షూస్తో ఒక లేడీ దిగిన ఫోటో దొరికింది. అది 60 years బ్యాక్ది అని తెలుస్తుంది. ఆ షూస్ వల్ల నీకు నీ కూతురికి ప్రమాదం జరగకముందే అసలు దాని వెనుక ఉన్న కథ తెలుసుకోవాలని చెప్తాడు. వెంటనే సుంజీకి తన అపార్ట్మెంట్లో ఉన్న ఒక లేడీ గుర్తొస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆ షూస్ని ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు చూసి నన్ను వాటిని పడేయమని వార్నింగ్ ఇచ్చింది. నేను అంత పట్టించుకోలేదు. తర్వాత ఆమె నన్ను చూసి డోర్ పెట్టుకోవడం గమనించాను. ఆమెకి ఈ షూస్ గురించి దీని వెనుకున్న స్టోరీ గురించి తెలిసి ఉండవచ్చు. అక్కడికి వెళ్దామని ఆమె దగ్గరికి బయలుదేరుతారు. బేసిక్గా అయితే ఆ ఓల్డ్ లేడీ షూస్ గురించి చెప్పడానికి ఒప్పుకోదు. బట్ సుంజీ చాలా రిక్వెస్ట్ చేయడంతో దాని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తాను యంగ్గా ఉన్నప్పుడు ఓ అనే ఒక డాన్సర్ దగ్గర పనిచేసేదాన్ని అని, ఓ గాయకు అనే అమ్మాయిని చూసి చాలా కుళ్ళుకునేది ఎందుకంటే తనకంటే ఆమె చాలా బెస్ట్ అని. ఇది కాక గాయకుకి తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ ఒక పింక్ షూస్ని గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. ఆల్రెడీ అలెక్స్ని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న హో ఇది చూసి అస్సలు తట్టుకోలేకపోతుంది. ఆ కోపంలో ఎప్పటికైనా ఆ షూస్ తన సొంతం చేసుకోవాలని, అలాగే తన బాయ్ ఫ్రెండ్ని కూడా తన సొంతం చేసుకోవాలని తనతో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఒకరోజు అలెక్స్తో పాటు బెడ్ మీద ఉన్న హోని గాయకు చూస్తుంది. దాంతో తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ మీద సీరియస్ అవుతుంది గాయకు. అలెక్స్ భయపడి నన్ను క్షమించమని తన కాళ్ళు పట్టుకుంటాడు. ఇదంతా గమనిస్తున్న హోకి ఇంకా కాలిపోతుంది. వెంటనే గాయకుని చంపేస్తుంది అక్కడికక్కడే. తర్వాత అలెక్స్తో కలిసి గాయకు డెడ్ బాడీని దాచేస్తారు. కానీ దాచే ముందు ఓ సైకోలా గాయకు లెగ్స్ని కట్ చేసి ఆ షూస్ని తీసుకుంటుంది. తర్వాత పిచ్చి పట్టిందల్లా నవ్వుతూ ఉంటుంది. ఇదంతా ఎవరికి తెలియదని ఓ అనుకుంటుంది. కానీ ఇదంతా దూరం నుండి తన ఇంట్లో పనిచేసే పని మనిషి ఈ ఓల్డ్ లేడీ చూసి ఉంటుంది. తర్వాత హో గాయకు బాయ్ ఫ్రెండ్ని అదే పింక్ షూస్ తన కాళ్ళకి వేసుకొని పెళ్లి చేసుకుంటుంది. అదే పెళ్లిలో గాయకు ఆత్మ వచ్చి అందరినీ చంపేస్తుంది. అప్పటి నుండి ఈ షూస్ ఎవరు వేసుకున్నా వాళ్ళ లెగ్స్ని కట్ చేస్తూ ఉండేది. ప్రజెంట్ విషయానికి వస్తే ఆ ఓల్డ్ లేడీ సుంజీతో గాయకుని వెతికి తన షూస్ తనకిచ్చేయి, లేదంటే ఆమె నిన్ను నీ కూతుర్ని చంపేస్తుందని వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఆమె బాడీ కోసం వెతకడం స్టార్ట్ చేసి దొరకబడుతుంది సుంజీ. తర్వాత తన డెడ్ బాడీ దగ్గర ఆ షూస్ని పెట్టి ప్రాపర్గా అంత్యక్రియలు చేపిస్తుంది. మొత్తానికి అంతా అయిపోయింది, ఇంకంతా సేఫ్ అండ్ రిలాక్స్ అవుతుంది సుంజీ. కానీ కొన్ని రోజుల తర్వాత సుంజీ జోని కలవడానికి వెళ్తుంది. జో ఆమెను కలవడానికి ఒప్పుకోడు. ఎందుకంటే టైసు తనకి మొత్తం నిజం చెప్పింది. నీ భర్తని నువ్వే చంపావంట కదా అని అంటాడు. నాతో డైవర్స్ ఇచ్చానని అబద్ధం ఆడావు, కానీ నువ్వు నీ భర్తని ఎవరికీ తెలియకుండా చంపిన ఒక మర్డరర్ అనగానే విపరీతమైన కోపంతో తన కూతుర్నే చంపడానికి వెళ్తుంది సుంజీ. కానీ టైసు తప్పించుకొని మెట్రో స్టేషన్కి వెళ్తుంది. అక్కడ ఆల్మోస్ట్ సుంజీ టైసుని చంపబోతుంది. కానీ అప్పుడే తనకిదంతా చేస్తుంది నేను కాదు, నా లోపలున్న దయ్యం గాయకు పని అని అర్థం చేసుకుంటుంది. సుంజీ లోపల నుండి గాయకు ఆత్మ బయటికి వస్తుంది. టైసు చేతిలో షూస్ ఉంటాయి. సుంజీ ఏడ్చుకుంటూ గాయకు దయ్యంతో నేను నీ షూస్ నీకు ఇచ్చేశాను, అలాగే నీ అంత్యక్రియలు కూడా చేశాను, ఇంకా ఎందుకు నన్ను నా కూతురిని చంపాలనుకుంటున్నావంటే అవును నేను నీ లోపలికి వచ్చి నీకు తెలియకుండా నీ భర్తని చంపాను, అంతెందుకు ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ జోని కూడా చంపి వచ్చాను అని అంటూ నవ్వుతుంది. ఎందుకు ఇదంతా అంటే నీ మీద పగతో అని అంటుంది. నా మీద పగ ఏంటంటే ఇంకా అర్థం కాలేదా హో అని సుంజీని అంటుంది. నువ్వు ఈ జన్మలో సుంజీగా పుట్టావు, అందుకే నీ మీద నా ఈ రివెంజ్ అని చెప్పి అక్కడికక్కడే సుంజీని చంపుతుంది. కానీ టైసు మాత్రం ఆ షూస్ పట్టుకొని ఉండడంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ కథ విన్నాక మీకు కొన్ని డౌట్స్ వచ్చి ఉండొచ్చు, అందుకే మీకోసం మళ్ళీ క్లియర్గా రీక్యాప్ చేస్తున్నా. సిటీలో ఒక షూస్ని చూసిన వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతుంటారు, కానీ వాటిని వేసుకోగానే వాళ్ళ లెగ్స్ కట్ అయి చనిపోతూ ఉంటారు. అలానే ఆ షూస్ ఒకరోజు మూవీలోని హీరోయిన్కి కూడా దొరుకుతుంది, కానీ తాను అందరిలాగా చనిపోదు. ఏవో జ్ఞాపకాలు ఆమెకు గుర్తు వస్తూ ఉంటాయి. తన కూతురేమో ఆ షూస్కి అట్రాక్ట్ అయి ఉంటుంది. చుట్టుపక్కన తన ఫ్రెండ్స్తో పాటు ఆ షూస్ని వేసుకున్న అందరూ చనిపోతూ ఉంటారు. అసలు ఆ షూస్ ఎవరివి అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక డ్యాన్సర్ది అని తెలుస్తుంది. ఆమెని ఓ అనే మహిళ మర్డర్ చేయడంతో ఆమె మీద పగ తీర్చుకొని ఈ జన్మలో కూడా ఆ షూస్ వేసుకున్న వాళ్ళని చంపుతుందని తెలుస్తుంది. ఆమె ఆత్మ శాంతించలేదేమో అనుకొని ఆమెకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేసి షూస్ ఆమెకి ఇచ్చేస్తుంది. అయినా కూడా తనను చంపడానికి ఆ దయ్యం చూస్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే, పూర్వజన్మలో నువ్వు ఓలా ఉన్నప్పుడు నన్ను చంపావు, అందుకే ఈ జన్మలో కూడా నిన్ను వదలకూడదని నిర్ణయించుకొని చంపుతున్నానని చెప్పి చంపేస్తుంది. మరి మూవీలో పింక్ షూస్ కనపడుతుంటే మూవీ నేమ్ ఎందుకు రెడ్ షూస్ పెట్టారని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఈ షూస్ వేసుకోగానే లెగ్స్ కట్ అయి బ్లడ్ రావడంతో అవి రెడ్గా మారిపోతాయి. అలాగే రెడ్ అనేది రివెంజ్, పగకి గుర్తు కాబట్టి దీనికి అలా పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి కింద మూవీ ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ఛానల్ నలుగురికి తెలుస్తుంది. అలాగే రేపు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను, తప్పకుండా చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ థింక్ డ్యూడ్ సైనింగ్ ఆఫ్.